నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చైతన్య. నేను పార్థ డెంటల్ పద్మనాభనగర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. పార్థ డెంటల్ పద్మనాభనగర్ బ్రాంచ్ మీకు హెరిటేజ్ ప్లేస్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ పార్థ డెంటల్ దగ్గర పద్మనాభనగర్ పార్క్ కూడా చాలా ఫేమస్. సో మీకు అక్కడ అడ్రస్ అనేది గూగుల్లో కూడా ఫేస్బుక్లో ఎక్కడైనా దొరికిపోతుంది. సో మీరు అక్కడ చూసి రావచ్చు. పార్థ డెంటల్ పద్మనాభనగర్ బ్రాంచ్లో ఈ మంత్ అవేర్నెస్ మంత్ కింద కండక్ట్ చేస్తున్నామండి. సో కన్సల్టేషన్ అనేది మేమేమి చార్జ్ చేయట్లేదు. సో ఎవరికైనా దంత సమస్యలు ఉన్నట్టయితే కనుక ఒకసారి వచ్చి ఇక్కడ స్పెషలిస్ట్ ద్వారా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే పళ్ళ రంగు మారడం ఎందుకు అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి అని తెలపడానికి. సో పళ్ళ రంగు అనేది చాలామందికి మనం మారడం చూస్తూ ఉంటాం. ఒకటి ఏజ్ పరంగా వస్తుంది, ఇంకొకటి మనం తినే ఆహార పదార్థాలు బట్టి ఉంటుంది. సో చాలామందికి ఎక్సెస్ ఆఫ్ టీ కాఫీ అంటే ఎక్కువగా టీ కాఫీ తాగడం అనేది అలవాటు ఉంటుంది. సో దానివల్ల కూడా పళ్ళ రంగు అనేది మారుతూ ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే సాసులు కానివ్వండి, లేదంటే వాటి రంగు వల్ల కూడా మద్యం వల్ల కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయట ఫుడ్స్ తినడం వల్ల కూడా అందులో ఎక్కువగా మిర్చి కానీ హల్దీ పౌడర్ అంటే టర్మరిక్ పౌడర్ కానీ అవన్నీ ఎక్కువ వేయడం వల్ల కూడా మన కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన కారణం ఏంటి అంటే స్మోకింగ్. ఈ మధ్యలో చాలామంది స్మోకింగ్ అనేది అలవాటు పడి ఉన్నారు. సో దీనివల్ల కూడా బ్రౌన్ కలర్ స్టెయిన్స్ అనేది మన పళ్ళ మీద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది వక్క పళ్ళు తినడం అట్లా కూడా చేస్తుంటారండి, దానివల్ల కూడా మనకి కలర్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ పాన్ తినడం వల్ల ఏదైతే ఉంటుందో ఇట్లా స్టెయిన్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయండి, అంటే మరకలు రావడం. ఈ మరకలన్నీ కూడా చాలా ఏళ్ళు అలాగే ఉంచడం వల్ల ఆ కలర్ అనేది మొత్తం పట్టేస్తుంది. సో ఇది క్లీనింగ్ వల్ల పోవడం అట్లా జరగదండి. దీనికి వేరే సపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయండి, దీన్ని బ్లీచింగ్ ప్రొసీజర్ అంటాం మనం. బ్లీచింగ్ అంటే ఏంటి అంటే పళ్ళ రంగు మారడానికి చేసే ప్రొసీజర్ని మనం బ్లీచింగ్ అనడం జరుగుతుంది. సో బ్లీచింగ్ అనగా మీరు ఒకసారి చూడొచ్చు, నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి పళ్ళని, దాన్ని మనం ఇలా చేయడం జరిగింది. సో ఇవన్నిటి గల కారణాలు ఇవన్నీ, హాట్ టీ కాఫీ అవన్నీ కూడా. సో మనం బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీరు చూసినట్టయితే కూడా మొత్తం అన్ని పళ్ళ పైన లిక్విడ్ అనేది రాసేయడం జరిగింది. సో ఇదంతా జెల్ రాసేసేసి దీనికి లైట్ పెట్టినచో మన కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ కలర్ మనకి ఇట్లా రావడం జరుగుతుంది. కాకపోతే ఈ బ్లీచింగ్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయండి. ఒకటేమో 6 నెలల పాటు టైం పడుతుంది, రోజు నైట్ పూట పెట్టుకోవాలి. అది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీన్ని హోమ్ బ్లీచింగ్ అంటారు. నేను ఇప్పుడు చూపించే బ్లీచింగ్ ఇన్ ఆఫీస్ బ్లీచింగ్ అంటాం. మనం ఇట్లా జెల్ పెట్టేసేసి లైట్ క్యూర్ చేయడం ద్వారా మనకి రంగు అనేది మారిపోవడం జరుగుతుంది. ఇది మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తుందండి. చాలా మంచి రిజల్ట్స్ రావాలనుకుంటే 1 or 2 సిట్టింగ్స్ ఖచ్చితంగా పడుతుంది. ఒకటేసారిలో చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇట్లాంటి సపోజ్ ఈ పాన్ స్టెయిన్ పేషెంట్ని చూసినట్టయితే మీరు, ఇట్లాంటి పేషెంట్కి మనకి ఈజీగా ఒక 2-3 సిట్టింగ్స్ పడుతుందండి. 2-3 సిట్టింగ్స్ పెట్టుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక పేషెంట్ అండి, ఇక్కడ చేసాము. సో ఇలా ఉండింది. సో 3 సిట్టింగ్స్ తర్వాత ఇంత మంచి రిజల్ట్స్ జరిగాయి. మీకు సిట్టింగ్ బై సిట్టింగ్ కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకటేసారిగా వెంటనే రావడం అనేది జరగదు. సో ఈ పేషెంట్ కూడా 2 సిట్టింగ్స్లో ఇంత మంచి రిజల్ట్స్ మేము ఇవ్వగలిగామండి. ఇది ఇన్ ఆఫీస్ బ్లీచ్ అంటాము. సో ఇది కూడా చూసినట్టయితే ఈ పేషెంట్కి ఒకటి ఎత్తుపళ్ళు ఉన్నవి, ఇంకొకటి కలర్ మార్చున్నవి. సో కలర్ చేంజ్ చేసిన తర్వాత మేము ఎత్తుపళ్ళ ట్రీట్మెంట్ కూడా చెప్తున్నాము, ఆయన స్టార్ట్ చేయించుకున్నారు. సో ఇంకొక పేషెంట్ చూసినట్టయితే ఇక్కడ షేడ్ అనేది మనకు B3 అంటే డార్క్ షేడ్ అనమాట, చాలా డార్క్ షేడ్. సో ఈ పేషెంట్కి మనం B1 ఇంత మంచి కలర్ ఇచ్చే అవకాశం ఉండింది. సో ఇది 2 సిట్టింగ్స్ తర్వాత ఇంత మంచి కలర్ అనేది జరుగుతూ ఉంది. సో ఇంకొక సిట్టింగ్ ఇవ్వగలిగితే ఇంకా మంచి కలర్ అనేది కూడా వస్తుంది. సో ఇది బ్లీచింగ్ గురించి అండి. వన్స్ అగైన్, నేను డాక్టర్ చైతన్య, పార్థ డెంటల్ పద్మనాభనగర్లో వర్క్ చేస్తున్నాను. ఏమన్నా దంత సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి మీరు దానికి సొల్యూషన్స్ అనేది తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.